हाय फ्रेंड्स, वेलकम बैक टू पद्मास चैनल। एवरైనా ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి। ఈ రోజు మన వీడియో వచ్చేసి చిల్కూరి బాలాజీ టెంపుల్ బ్లాగ్ అండి। ఈ వీడియోలో నేను చిల్కూరి బాలాజీ స్వామి యొక్క ప్రత్యేకతని చెప్తానండి। ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా, సో నేను ఈ వీడియోలో చెప్తాను। మీరు బ్యాక్గ్రౌండ్లో నేను చెప్తూ ఉంటాను, మీరు బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి చిల్కూరి క్షేత్రంలో ఒక భక్తుడి కోసమే స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ వెలిశారు అని పురాణంలో చెప్తున్నారండి। ఒక భక్తుడు గున్నాల మాధవరెడ్డి అనే భక్తుడు ప్రతి ఏడాది ఇక్కడి నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేవాడట। ఆ భక్తుడికి వయసు ఎక్కువయ్యి నడవకుండా ఉండే పరిస్థితి రావడం వల్ల స్వయంగా ఆ స్వామివారే ప్రత్యక్షమయ్యి, నువ్వు అంత దూరం రావసరం లేదు, నేను ఇక్కడే మీ ఊరిలోనే ఉన్నాను అని చెప్పి ఒక పాము పుట్టపైన కొన్ని ఆనవాళ్ళతో స్వప్నంలో కనిపిస్తే ఆ భక్తుడు ఊరి జనాన్ని అందరినీ కూడబెట్టుకొని ఆ ఆనవాళ్ళతో కనిపించినటువంటి పుట్టని వెతికి తవ్వడం మొదలుపెట్టాడట। ఆ పుట్టలో స్వామివారి రూపం దొరికి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించడం జరిగింది। ఈ స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు। కుడివైపున పాలకడలిలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది, ఎడమవైపు భూదేవి ఉంటుంది। ఒకే శిలపై అమ్మవార్లు ఇద్దరూ కూడినటువంటి స్వామి ఈ చిలుకూరి బాలాజీ స్వామి। చుట్టూ గండిపేట చెరువు ఉండి మధ్యలో స్వామివారి దేవాలయం ఉంటుంది। ఇక్కడ భక్తులు 11 ప్రదక్షిణాలు చేస్తారు, అనుకున్నది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు। ఈ ప్రదక్షిణాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది। ఇక్కడ స్వామివారి దేవాలయంలో నీళ్ళ వసతి కోసం బోరు తవ్వాలని అందరూ నిర్ణయించుకున్నారట। అప్పుడు బోరు తవ్వుతున్నప్పుడు నీరు రాకపోవడం వల్ల ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు। 11 ప్రదక్షిణాలు చేయగానే బోరులో నీళ్ళు వచ్చాయట, అలాగే ఆపకుండా 108 ప్రదక్షిణాల వరకు చేశారట। 108 ప్రదక్షిణాల తర్వాత బోరులో పుష్కలంగా నీరు వచ్చాయంట। విద్యార్థులు కానీ అలాగే విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, వీసా రాకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ బాలాజీని దర్శించుకున్న తర్వాత వీసా రావడం జరిగిందట। చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, దర్శించుకోవడం, వీసాలు రావడం ఇలా అవ్వడం వల్ల స్వామివారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు। ఇక్కడ ప్రతి ఏడాది గరుడ ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం వల్లే ఎంతోమందికి సంతానం కలిగింది కాబట్టి సంతాన బాలాజీ అని కూడా పిలుస్తారు। ఈ చిలుకూరి బాలాజీ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి। 2001లో ఇక్కడ దేవాలయంలో హుండీని కూడా తొలగించారంట। ఇక్కడ హుండీ మాత్రమే కాదండి, ఏ కానుకలు అలాగే విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఇవేవి కూడా ఉండవట। దేవునికి అందరూ ఒక్కటే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా దేవుని దర్శించుకోవడం ఒకే రకంగా ఉండాలి అని చెప్పి ఆ విధంగా ఆలోచించి ఇక్కడ హుండీని, స్పెషల్ దర్శనాన్ని, విఐపి దర్శనాలని తొలగించారండి। ఇక్కడ స్వామివారికి ఉదయం 6 గంటలకి అర్చన జరుగుతుందండి, అలాగే ఉదయం 9 గంటలకి నైవేద్యం ప్రసాదిస్తారు। ఆలయం 8 గంటల వరకు తెరిచి ఉంటుందండి, అలాగే ఇక్కడ శుక్రవారం 9:30 నుంచి 10:30 వరకు స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది। చైత్రమాసంలో 7 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి స్వామివారికి, అలాగే పౌర్ణమి రోజు, చైత్రమాసంలో పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది। ధ్వజారోహణం రోజు గరుడ ప్రసాదం ఇస్తారండి, ఏకాదశి రోజు ధ్వజారోహణం జరుగుతుంది, ఆ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు। రోజు ఈ ఆలయానికి 3,000 నుంచి 4,000 సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తానండి। శనివారం ఆదివారం మాత్రం 10,000 వరకు భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు, అలాగే జనవరి 1వ తేదీన 50,000 నుంచి 60,000 వరకు భక్తుల రద్దీ ఉంటుంది। మనకి ఈ దేవాలయానికి దగ్గరగా ఒక శివాలయం కూడా ఉంటుందండి, అలాగే ఈ చిలుకూరి టెంపుల్లో కూడా, చిలుకూరి బాలాజీ దేవాలయంలో కూడా మనకి శివుడు ఉంటాడు, ఇక్కడే శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు। ఇది అండి ఇక్కడ చిలుకూరి బాలాజీ స్వామి యొక్క ప్రత్యేకత, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పి చెప్పానండి। ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యామండి, 2 కొబ్బరికాయలు తీసుకొని రావాలి, ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టాలి, అక్కడ చూపించాను కదా, అక్కడ కొబ్బరికాయ ఒకటి కొట్టాలి,
అలాగే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ ఉంటుందండి. మనకి అంతకు ముందుకు 108 ప్రదక్షిణాలు చేయనిచ్చేవాళ్ళు, ఇప్పుడు కోవిడ్ వల్ల మనకి అలౌ చేయట్లేరు 108 ప్రదక్షిణాలు, డైరెక్ట్ దర్శనమే ఉంటుంది. ఇలా లైన్లో దర్శనానికి వెళ్ళాలండి. మేము లైన్లో వెళ్తున్నామండి. చాలామంది ఉన్నారండి. ఇలా లైన్లో వెళ్ళిన తర్వాత ఇంకొక ఎంట్రీ ఉంటుంది, అక్కడ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఎంట్రీ. ఈ ఎంట్రీ తర్వాత ఇక మనము దర్శనం చేసుకోవచ్చు. మేము కూడా వచ్చేసాం లోపలికి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోండి. ఇక్కడే మన చిలుకూరి బాలాజీ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది, ఇక్కడే ప్రతిష్ఠించారు. ఇలా దర్శనం చేసుకోగానే ఇలా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు కరోనా కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు ఉండనివ్వట్లేరు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప ఆడుకుంటుంది ఫ్రెండ్స్, చూడండి. చాలా ఎంజాయ్ చేసింది తను. ఇక్కడ మనము రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి అని చెప్పాను కదా. స్టార్టింగ్లో మనము ఒక కొబ్బరికాయ కొట్టాం కదా, ఇక్కడ శివునికి ఇంకొక కొబ్బరికాయ కొట్టాలండి. ఇక్కడ చిలుకూరి ఆలయంలోనే మనకి శివుడు కూడా ఉంటాడని చెప్పాను కదండి, ఇదే శివుని యొక్క విగ్రహం అండి. ఇక్కడ శివలింగం ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్, దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది, దగ్గరలో శివాలయం కూడా ఉంటుందండి.
మేము దర్శనం చేసుకోగానే ఇక్కడ ఇలా కాసేపు కూర్చున్నామండి. చాలామంది ఉన్నారు గుడిలో మేము వెళ్ళిన రోజు. ఇక్కడ షాపింగ్ కోసం అని చెప్పి బుక్స్, పిల్లల కోసం బుక్స్, మహాభారతం, రామాయణం, అలాగే లర్నింగ్ బుక్స్ ఉంటాయి కదా పిల్లల కోసం, అవి కూడా ఉన్నాయి. పెన్స్ అయితే వెరైటీ వెరైటీ పెన్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉంటాయండి. బయటికి వెళ్తే టెంపుల్ బయట స్టాల్స్ అంటే ఇలా పూజా ఐటమ్స్, ఇంకా అలాగే దేవుని విగ్రహాలు అలాంటివి, అలాగే లేడీస్ కోసం చైన్స్, బ్యాంగిల్స్, అలాగే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను షాపింగ్వి ఇంకొక వీడియోలో పెడతాను. అన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్తే కంపల్సరీగా షాపింగ్ చేయండి ఎవరైనా. పాప కోసమని షాపింగ్ కూడా చేస్తున్నామండి. ఇక్కడ టెంపుల్లో కొన్ని స్టాల్స్ ఉంటాయి, బయట మాత్రం చాలా స్టాల్స్ ఉంటాయండి. టెంపుల్లో పెన్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి, బయట మాత్రం దేవుని కోసం అన్నీ మనకి శివలింగాలు, నంది ఇవన్నీ అమ్ముతారు. అలాగే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పాప చేతిలో చూడండి గన్ ఉంది కదా, ఇది గన్ కాదండి, పెన్. ఇలాంటి చాలా టైప్స్ ఉన్నాయండి పెన్స్లో కూడా. మనం చూడగానే ఇది పెన్ కాదు అనుకుంటాం కానీ అది పెన్నే. ఈ వీడియోలో కొన్ని స్టాల్స్ చూపిస్తానండి, టెంపుల్ లోపల ఉన్నాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో టెంపుల్ బయట ఉండే స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేస్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకనే లోపల అవి మాత్రమే చూపిస్తున్నాను. వెరైటీ ఆఫ్ పెన్స్ అని చెప్పాను కదా, చూడండి ఇవన్నీ కూడా పెన్సే. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే రామాయణం, మహాభారతం, భగవద్గీత, అలాగే చాలా చాలా బుక్స్ ఉన్నాయండి మనకి. షాపింగ్ అయిపోయిందండి, ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి, రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ దారిలో శివాలయం ఉంటుంది అని చెప్పాను కదా, అది కూడా నేను ఇక్కడ వీడియో బిట్ పెడతానండి. దారిలో శివాలయం అని చెప్పాను కదండి, ఇదే అండి శివాలయం. చాలా పెద్దగా ఉంటుంది, శివలింగం మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.